శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాం తజే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. లక్ష్మీగణపతి దేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. నెలలో ఏ తేదీలో పుట్టిన వారికి మంచి భార్య దొరికే అవకాశం ఉంటుంది అని చెప్పి వారు అడగడం జరిగింది. ఈ యొక్క చక్కటి ప్రశ్న ఆయన మనని అడిగారు. దానికి సమాధానం ఏమిటంటే, మనకి ఏ నెలలో అయినా సరే 5వ తారీఖున అంటే 5 సంఖ్య గురుడికి, అది గురుణ్ణి సూచిస్తూ ఉంటుందన్నమాట. ఆ 5 సంఖ్య ఎప్పుడైతే మనం ఈ యొక్క 5వ తారీఖున పుట్టడం కానీ లేకపోతే ఏ సంఖ్యలు కూడితే 5 వస్తుందో నెలలో ఆ తేదీని మనని గురుబలం ఉందని చెప్పవచ్చు. ఆ తేదీని పుట్టిన వారికి వారికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ వారు కలిగి ఉంటారన్నమాట. అంటే వారికి సాధుగుణం ఉంటుంది, చక్కగా ప్రసన్నంగా ఉంటారు, ఉపకారాన్ని అంటే పరోపకారాన్ని వారు ఎప్పుడూ కూడా కోరుతూ ఉంటారు. దాన ధర్మాలు చేయడం, వారు బాగుండాలి, ఎదరవారు బాగుండాలి అని చెప్పి లోక కళ్యాణార్థం గురించి ఆలోచించే వారికి తప్పనిసరిగా చక్కటి మంచి భార్య లభిస్తుంది అని మనం చెప్పవచ్చు. అది ఒక 5వ తారీఖున అంటే ఏ సంఖ్య కలిపినా కూడా 5 రావడం, అలాగే నెలలో 5వ తారీఖు రావడం, ఈ 5వ తారీఖు గురుబలాన్ని సూచిస్తుంది. కనుక ఈరోజు పుట్టిన వారికి మరియు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క స్వభావాలు కలిగి ఉన్నవారందరికీ కూడా చక్కటి భార్య లభిస్తుందని మనం చెప్పవచ్చు. అలాగే ఇంకో ఉత్తరం చూద్దాం. సొంత ఇల్లు అనేది ప్రతి వారికి ఒక కళ. ఇంటి భాగ్యం కలగాలంటే మనకి గ్రహాలు ఎలా ఉండాలి అని చెప్పి గుంటూరు జిల్లా కారంపూడి నుంచి సౌర్యగారు అడగడం జరిగింది. చక్కటి ప్రశ్న, అంటే వారు సందేహాన్ని వ్యక్తపరిచారు. ఈ యొక్క మనకి సొంత ఇల్లు లభించాలంటే ప్రతి మనిషికి కూడా ఈ యొక్క కుజుడు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండి తీరాలి. అలాగే కుజుడు యొక్క అనుగ్రహంతో పాటు మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రతి మానవుడు కూడా అంటే సొంత ఇంటి కళ నెరవేరి వారికి గృహయోగం కలగాలంటే ఈ యొక్క కుజస్థానం బాగుండాలి. కుజుడు భూమికారకుడు మరియు గృహకారకుడు కూడా. అలాగే ఈ యొక్క కుజగ్రహంతో పాటు వారు చేసేటటువంటి ఎటువంటి దాన ధర్మాలు కార్యక్రమాలు ఉన్నా కూడా వారికి తప్పనిసరిగా సొంత ఇంటి కళ నెరవేరుతుందని మనం చెప్పవచ్చు. అనగా వారు చేసేటటువంటి ఏ పని అయినా సరే అది ఒక సంఘసేవకు సంబంధించి, పరోపకారానికి సంబంధించి వారు తప్పనిసరిగా చేస్తూ ఉంటే కనుక వారికి తప్పనిసరిగా గృహయోగం వారికి చిన్న వయసులోనే సంప్రాప్తం అవుతుందని మనం చెప్పవచ్చు. ఎందువల్లంటే వారు పరోపకారాన్ని కోరుతూ, ఇతరుల యొక్క శ్రేయస్సును వారు కోరుతూ, దాన ధర్మాలు చేస్తూ, అనాథ పిల్లలకి వారికి తోచిన సహాయం చేస్తూ, అలాగే మనం బాగుండాలి, మన యొక్క గ్రామం బాగుండాలి, అలాగే మన పట్టణం బాగుండాలి, యావత్ భారతదేశం బాగుండాలి, యావత్తు ప్రపంచమంతా కూడా బాగుండాలి అని చెప్పి సత్సంకల్పంతో ఉండి వారు ఎవరికైనా చేసేటటువంటి ఏ సహాయమైనా సరే వారి యొక్క స్థితిగతుల్ని మారుస్తుంది అని చెప్పవచ్చు మనం. ఎందుకంటే అప్పుడు తప్పనిసరిగా వారికి ఆ యొక్క గురుబలం, కుజగ్రహ బలంతో పాటు వారికి ఏర్పడడం వల్ల ఈ యొక్క సొంత ఇంటి కళ నెరవేరి వారి సొంత ఇల్లు కట్టుకునేటటువంటి అవకాశం ఆ యొక్క దైవ సంకల్పంలో వారికి వచ్చి విశేషంగా దైవానుగ్రహం కలుగుతుందని మనం చెప్పవచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు.